లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్ నేను మీ లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్ ఈరోజు లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్లో ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను అది ఎంత ఈజీగా చేసుకోవచ్చో మార్నింగ్ టైంలో ఈజీగా చేసుకునే టిఫిన్ ఇంకా ఫ్రైడ్ రైస్ అంటే 3 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు వండి అట్లా అన్నమాట 3 టైమ్స్కి యూజ్ అయ్యేలాగా నేను చేసి చూపిస్తున్నాను లంచ్ డిన్నర్ బ్రేక్ఫాస్ట్ ఇది ఎలాగో ఈ లక్షిత ఆస్తిక్ బ్లాగ్స్లో చూస్తూ ఉండండి వీడియోస్ లైట్ టిఫిను తొందరగా అయిపోయే టిఫిను చూపిస్తాను డైలీ ఒకటి మీరు కూడా చూడండి చేసి చూడండి లైక్ చేయండి వీడియోని ఫస్ట్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బటానీ పచ్చి బటానీ ఆలు ఫ్రై చేసి పెట్టిన ఆలు ఆనియన్ క్యారెట్ పచ్చిమిర్చి ఇంకా ఇది స్పెషల్ మసాలా అన్నమాట కరివేపాకు మసాలా చేశాను ఫ్రైడ్ రైస్లోకి కానీ ఈజీగా అయిపోయే మార్నింగ్ టిఫిన్లోకి కానీ నేను మసాలా రెడీ చేసి పెట్టుకున్నాను అది నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను ఆ మసాలా ఎలాగ చేయాలి అనేది నెక్స్ట్ ఆయిల్ వేడి చేశాక ఆనియన్స్ వేయాలి నేను ఏదైతే ఆలు ఫ్రై చేశానో అదే ఆయిల్లో ఆనియన్స్ వేస్తున్నాను వన్ చిన్నది మీడియం సైజ్ ఆనియన్ ఫుల్ ఒకటి కట్ చేసి ఫ్రై చేస్తున్నాను సగం ఫ్రై అయినాక ఇందులోనే క్యారెట్ పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి ఒకటే తీసుకోండి స్పైసీ ఎక్కువైతుంది క్యారెట్ నేను మీడియం సైజ్ ఒకటి తీసుకున్నాను ఇంకా పచ్చి బటానీ కూడా వేస్తున్నాను ఈ వెజిటేబుల్స్ మంచిగా ఫ్రై కావాలి పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయండి మీడియం ఫ్లేమ్లో నెక్స్ట్ నేను కరివేపాకు మసాలా తయారు చేశాను కదా అది కొంచెం వేస్తున్నాను అందులోనే ధనియాలు జీలకర్ర మిరియాలు అన్నీ ఉంటాయి కరివేపాకు మసాలాలో నెక్స్ట్ ఇంగువ వేస్తున్నాను ఫ్లేవర్ కోసము చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ వాడితే ఫ్రైడ్ రైస్ అంటే టేస్టింగ్ సాల్ట్ వేస్తారు కదా అది అస్సలు వాడొద్దు హెల్త్కి చాలా డేంజర్ ఇప్పుడు ఫ్రై చేసి పెట్టిన ఆలు వేస్తున్నాను ఆలు మనకి ఎంత వేయాలనుకుంటే అంత వేయచ్చు ఫ్రైడ్ రైస్లో నేను మీడియం సైజ్ ఆలు ఒకటి తీసుకున్నాను చిన్నగా కట్ చేసి ఆయిల్లో ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు వేసాను నెక్స్ట్ రైస్ మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ రైస్ వేయొచ్చు నేను ముగ్గురికి సరిపోయేంత రైస్ వేసినాను ఈ మసాలాకి తగ్గట్టు నెక్స్ట్ పైనుంచి చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆర్గానిక్ పౌడర్ అది వేస్తున్నాను ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుంది అయితే అల్లం ఎల్లిగడ్డ స్కిప్ చేసినాను నేను వేసేవాళ్ళు వేయొచ్చు నేను ఈ చిల్లీ ఫ్లేక్స్ ఇంకా ఆర్గాన్ ఉంది కదా అందులోనే గార్లిక్ ఉంటుంది కాబట్టి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు చూస్తున్నారా ఎంత బాగా వచ్చింది ఫ్రైడ్ రైస్ టేస్ట్ కూడా అద్దిరిపోయింది అట్లానే చాలా టేస్టీగా ఉంది ఇలా ట్రై చేయండి లైట్ ఫుడ్ మసాలా లేకుండా చాలా లైట్ టిఫిన్ అన్నమాట ఇంకా వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయి హెల్త్కి కూడా చాలా మంచిది ఇంకా వెజిటేబుల్స్ ఎక్కువ వేసే వాళ్ళు కూడా వేయొచ్చు వెజిటేబుల్స్ ఎక్కువ తింటాయి హెల్త్కి మంచిది పైనుంచి కరివేపాకు కూడా వేసినాను కొత్తిమీర కూడా వేస్తే వేయొచ్చు ఇంత టేస్టీ అయిన ఫ్రైడ్ రైస్ వెజ్ ఫ్రైడ్ రైస్ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి కామెంట్ పెట్టండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లక్షిత ఆస్తిక్ వ్లాగ్స్